YCP అభ్యర్థి కరపత్రాలను పంపిణీ చేసిన వార్డు వాలంటీర్లను విధుల నుండి తొలగించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య డిమాండ్ చేశారు. కాకినాడ నగరపాలక సంస్థ 9వ డివిజన్ వార్డు సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన 9వ డివిజన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని నిరసిస్తూ బీజేపీ 9వ డివిజన్ అభ్యర్థి దిలీప్ కుమార్ సదనాని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య సారథ్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాలకొండయ్య మాట్లాడుతూ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలంటే వాలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ వైసీపీ పత్రాన్ని పంచుతుంటే పట్టుకున్నాం. ఆ విషయం మీద వైసీపీ కార్యకర్తలు చేయవలసింది వాలంటీర్లతో చేపిస్తున్న సందర్భంగా వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలకు వ్యవహరిస్తున్నారు. వాలంటీర్ల చేత వైసీపీ కరపత్రాల అధికారులు మరి వారికి తెలిసే పంపిస్తున్నారని నేను అనుకుంటున్నాను. దానికి వెంటనే ఇక్కడ సచివాలయానికి చేరుకొని అధికారులకు తెలియజేశాం. అధికారులు తెలియజేసి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఎన్నికల అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. దాని మీద వారు స్పందన లేకపోవడంతో మేము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం. వారు స్పందించి వాలంటీర్లని వారికి ఉన్నటువంటి ఫోన్లు కానీ వాలంటీర్లని పూర్తిగా ఈ ఎన్నికలు అయ్యేంత వరకు వారి ఇంటిని వారు వారి యొక్క డ్యూటీలకి పంపించకుండా వారు ప్రజాసేవ చేసినా ప్రజలకి సేవలు చేసినా తప్పులేదు. ఇలాంటి అధికార పార్టీకి సంబంధించిన వైసీపీ కరపత్రాలు పంచిపెట్టే విధానం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు. ఎన్నికల కమిషనర్ గారికి నేను ఇప్పుడే మా పార్టీ అధ్యక్షుడు సోమవీరరాజు గారి ద్వారా మాట్లాడి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా కంప్లైంట్ చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గట్టి సత్యనారాయణ, కుండల సాయి కుమార్ యాదవ్, కాళ్ళ ధనరాజు, చోడిశెట్టి రమేష్ బాబు, కొండేటి గంగాధర్, కర్రి సత్యనారాయణరాజు, కొండలరావు, మహిళా నాయకురాళ్లు రాముడు కుమారి, జ్యోతి, అనిత తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. సర్పవరం సీఐ రాజశేఖర్ ఆందోళన చేస్తున్న వారితో చర్చించి వారిని సచివాలయం నుండి బయటకు పంపించి వేయడంతో వివాదం ముగిసింది.